తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల వార్త సమాహారం మనవరు మన వార్తలను ఇప్పుడు చూద్దాం. ఒకవైపు మైలర్ దేవపల్లి దోపిడీ యత్నం, మరోవైపు ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్స్ లో పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్. ఇంతలోనే అర్ధరాత్రి నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని నార్కట్పల్లి అద్దంకి రహదారిపై దారి దోపిడీ జరిగింది. దొంగల కోసం పోలీసులు భారీ ఆపరేషన్ కొనసాగిస్తుండగానే ఈ సంఘటన జరగడం పెద్ద కలకలమే రేపింది. నార్కట్పల్లి అద్దంకి రహదారిపై హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న లారీని నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో కొందరు దుండగులు అడ్డగించారు. డ్రైవర్ మెడపై కత్తిపెట్టి 15,000 నగదు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. నలుగురు ముఠా సభ్యులు లారీ డ్రైవర్ క్లీనర్లపై పిడుగుద్దులు కురిపించారు. బాధితులు ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. 13 జిల్లాల వైద్యాధికారులు ఐటీడీఏ అధికారులతో ఏపీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో వస్తున్న జ్వరాలు, మన్యంలో ఆంథ్రాక్స్ కేసులపై, సీజన్లో వచ్చే అంటువ్యాధులపై తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. సీజనల్ అంటువ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు కామినేని. త్వరలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్యులను నియమిస్తామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు బయటపడితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. వైఎస్ పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తే చంద్రబాబు తానే పూర్తి చేస్తున్నానని, ఇది తన కలని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ఉండవల్లి. వైఎస్ జగన్ సీఎం కావాలనే ఉద్దేశంతోనే తాను వైసీపీలో చేరుతున్నట్లు చెప్పారు మల్లాది విష్ణు. త్వరలోనే విజయవాడలో బహిరంగ సభ పెట్టి జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఏపీలో అరాచక పాలనను అంతమొందించి జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు మల్లాది. టీడీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీర. పశ్చిమ గోదావరి జిల్లా గరగపరులో రఘువీరారెడ్డి పర్యటించారు. తర్వాత ఏలూరు కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడని 3వ తరగతి చదివే విద్యార్థిపై ప్రతాపం చూపించాడు ఓ ఉపాధ్యాయుడు. వీపుపై దద్దుర్లు వచ్చేలా కొట్టడంతో బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. సిద్దిపేట జిల్లా చిరియాల మండలం పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. అల్లరి చేస్తే మందలించాల్సిన వ్యక్తి చెప్పుతో విద్యార్థిని చిత్కబాదటంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిని ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు కాళ్లబేరానికి వచ్చాడు. అయితే వారు మాత్రం ఈ మాస్టర్ను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. విశాఖ మన్యంలో విషజ్వరాలు విస్తరిస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మోడీకి తొత్తులుగా మారని ఆరోపించారు. మద్యం షాపులు ఎత్తివేయాలని మహిళా సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు సిపిఐ మద్దతు ఇస్తుందని చెప్పారు. తిరుపతి మంగళంలో బీటీఆర్ కాలనీలో మద్యం షాపులు తొలగించాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. వైన్ షాపుల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జనవాసాల మధ్య ఉన్న షాపులను వెంటనే తొలగించాలని, లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కుంటాల జలపాతం భద్రతపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలకు ఆదిలాబాద్ ఎస్పీ వినాయక స్పందించారు. టూరిస్టుల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే భద్రత కల్పిస్తామని ఆదిలాబాద్ ఎస్పీ చెప్పారు. జలపాతం సరిహద్దు ప్రాంతంలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పోలీసులు పలు కిరాణా షాపులతో పాటు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. సిఐ వెంకట్రావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లతో పాటు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇవి ఇప్పటివరకున్న మనవూరు మన వార్తల విశేషాలు. నమస్తే.